హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పిశాచాల జేగంట. ఇది ఒక చైనా జానపద కథ. పూర్వం చైనాలో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవారు. కావడానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే, అయినా వాళ్ల బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది. అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు ఎంతో బుద్ధిమంతుడు. తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకుని దాన్ని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడయ్యాడు. తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూనో ఇతరుల సహాయంతోనో పొట్ట గడుపుకుంటున్నాడు. ఒకనాడు తమ్ముడు చక్కెర పాకం కావడి వేసుకుని పొరుగురులో ఇచ్చి రావలసి వచ్చింది. దారి కొండదారి. అంతకు ముందే వాన కురియటం చేత కొండచిరియ జారుడుగా ఉన్నది. తమ్ముడు కావడి వేసుకుని కొండదారి వెంట ఎక్కుతూ ఉండగా కాలు జారింది. వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొర్లాడు. కడవలలో ఉన్న పాకమంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది. వాడు పడిన చోటు నుంచి లేచేలోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి, అయ్యయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మో అని కేకలు పెట్టాయి. కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలనుకున్నాయి. కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఉన్నపళంగా తినడం సాధ్యం కాదు. అందుచేత పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముణ్ణి తమ గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి. తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మ చుట్టూ గుంపుగా చేరి కొన్ని చక్కెర పిల్లలు గిల్లుకు తిన్నాయి. ఇంతలో ఒక కొమ్ములు గల పిశాచం, ఇక చాలు, చక్కెర జాస్తిగా తింటే అన్నం సహించదు, తిండి తిని మనం ఆడుకోవడానికి పోవాలి, మన జేగంట పట్టుకురండి అన్నది. తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు. తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానాహింస పెడతాయని వాడికి తెలుసు. నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించేసరికల్లా గారడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి. ఆ పదార్థాల గుమాయింపు ముక్కుకు తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలి అయింది. పిశాచాలు ఆ పదార్థాలన్నిటినీ సంతోషంతో తిని జేగంట ఒకచోట భద్రంగా దాచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి. గుహలో ఇంకెవరూ లేకుండా పోయాక తమ్ముడు రాతిపై నుంచి చెంగున లేచి దాచి ఉన్న చోటు నుంచి జేగంట సంగ్రహించి దాన్ని తన చొక్కాలో దాచుకొని ఖాళీ సత్తువు కొద్దీ ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది. వాడు కావాలన్నప్పుడల్లా జేగంట తీసుకుని వాయిస్తే చాలు, మృష్టాన్నం సిద్ధంగా ఉండేది. తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకు పట్టరాని అసూయ పుట్టుకొచ్చింది. తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెర పాకం కావడి భుజాన వేసుకొని అదే కొండదారిన బయలుదేరాడు. ఈసారి బురద జారుడు లేవు. అందుచేత అన్న కావాలని పడి పల్లానికి దొర్లి పాకం ఒళ్లంతా పోసుకొని పడుకున్నాడు. కొంతసేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి. అవి అన్నను చూసి, పారిపోయిన చక్కెర మనిషి ఇడుగో, వీణ్ణి మన గుహకు తీసుకుపోయి ఏం చేయాలో అది చేద్దాం అని అరిచాయి. ఈ మాటలు విని అన్న తన పంట పండింది గదా అనుకుని సంతోషించాడు. పిశాచాలు అన్నను భుజం మీద వేసుకొని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీదకి చేర్చాయి. కొమ్ముల పిశాచం, కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జేగంట దొంగిలించుకుపోయాడు, అందుచేత ఈసారి మనం వీణ్ణి భాండంలో కొంచెం ఉడకబెట్టి ఉంచుదాం అన్నది. పిశాచాలు అన్నను ఒక ఖాళీ భాండంలో పెట్టి నీళ్లు పోసి భాండం కింద మంట చేశాయి. భాండంలో నీరు కాగి వేడి ఎక్కువ అవుతున్న కొద్దీ అన్నకు బాధ హెచ్చింది. చివరకు వాడు వేడి భరించలేక భాండంలో నుంచి బయటికి దూకి గుహ బయటికి పరిగెత్తాడు. కానీ వాడు ఎంతో దూరం పోకమునిపే పిశాచాలు వెంటపడి వాణ్ణి పట్టుకున్నాయి. కొమ్ముల పిశాచం మిగిలిన పిశాచాలతో
వీడు మళ్లీ మనకు చిక్కుతాడో లేదో మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్టుగా వీడికి తగిన శిక్ష వేసి పంపుదాం అన్నది. తర్వాత ఒక్కొక్క పిశాచిమే వచ్చి అన్న ముక్కు పట్టుకొని ఒక్క అడుగు పొడుగు సాగదీసింది. అన్న ముక్కు 7 అడుగుల పొడుగు సాగింది. ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి గుహలో నుంచి విసిరి బయట పారేశాయి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అన్న తన ముక్కును చుట్టచుట్టి చేతిలో పట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ తన కొంపకు చేరాడు. తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించి ఏదో మహత్తుగల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురుచూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటికి వచ్చింది. అన్న బాధతో, నా ముక్కు మీద నిలబడ్డావు, తొలగవే అని ఇల్లు అదిరేలా కేకపెట్టాడు. అంతా చోద్యం, మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్తకేసి పరీక్షగా చూసి నిర్ఘాంతపోయింది. అన్న తన భార్యకు జరిగిన కథంతా చెప్పాడు. ఆవిడ అంతా విని నిట్టూర్చి, పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గరే విరుగుడు ఉంటుంది, అయినా నేను వెళ్ళి మీ తమ్ముణ్ణి సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది. వదినగారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకొని పొలానికి పోబోతున్నాడు. వాడు చిత్రమైన మనిషి. తన వద్ద ఉన్న జేగంట ఒక్క తిండేగాక ఇంకా ఏది కావలసినా ఇస్తుందని వాడు ఇదివరకే తెలుసుకున్నాడు. అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరి బతుకు బతకటం ఇష్టం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకొని తరువాత గంటను పెట్టెలో దాచిపెట్టేసి కష్టించి జీవిస్తున్నాడు. ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు. ఆవిడ కంటతడి పెట్టుకుంటూ అన్నకు పిశాచాలు వేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది. తమ్ముడు అంతా విని, నేను పిశాచాలుండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్న ముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకువస్తాను అన్నాడు. ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకొని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించాడు. మాటల మధ్యన ఒక పిల్ల పిశాచం, పాపం ఆ చక్కెర మనిషి ముక్కు ఏమైందో అన్నది. వాడికి బుద్ధి ఉంటే దాన్ని సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉంది. జేగంట మీద ఒక్కొక్క దెబ్బే కొట్టి తగ్గు తగ్గు అంటుంటే వాడి 7 అడుగుల పొడుగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ముల పిశాచం. ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. తన పెట్టెలో నుంచి పిశాచాల జేగంట తీసుకొని తన అన్న ఇంటికి వెళ్ళాడు. మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చేసేయి అని వదిన అతన్ని తొందరపెట్టింది. తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్న ముక్కు కేసి చూస్తూ తగ్గు అన్నాడు. అన్న ముక్కు 3 అంగుళాలు తగ్గింది. వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు. అది మళ్ళీ 3 అంగుళాలు తగ్గింది. ఒక పావు గంట గడిచేసరికి అన్న ముక్కు 4 అడుగుల పొడుగు మాత్రమే ఉన్నది. కాని అన్న భార్యకు ఆ పావు గంట ఒక యుగంలా తోచింది. తమ్ముడు తెలివి తక్కువ వాడై తాత్సారం చేస్తున్నాడని ఆమెకు తోచింది. ఆమె ఇంక భరించలేక తమ్ముడి చేతిలో నుంచి జేగంట శీల లాగేసుకొని తగ్గు 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 అంటూ గంటను గబగబా బాధసాగింది. ఈ బాధలు ఫలితంగా గంట కాస్తా పగిలి ముక్కలైపోయింది. ఆసరికే అన్న ముక్కు తగ్గిపోవడమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది. భార్య బుద్ధి తక్కువ వల్ల, తొందరపాటు వల్ల వాడు శాశ్వతంగా ముక్కిడి అయిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.